दलित ड्राइवर सुब्रह्मण्यं हत्य चेसि डोर डेलिवरी चेसिन वैकापा एमएलसी अनंत बाबुनु सीएम सभल्लो वेंटेसुकुनि तिरगडमेमिटंटू दलित संघालु प्रतिपक्षालु मंडिपड्डायि। కాకినాడలో దళితాగ్రహ భేరీ పేరిట నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నేతలు అనంత బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుపై కాకినాడలో దళితాగ్రహ భేరీ పేరిట సమావేశం నిర్వహించారు। సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు దళిత నేతలు పాల్గొన్నారు। దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను తొలుత జగన్ డైరెక్షన్లో అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మండిపడ్డారు। తెలుగుదేశం ఆందోళన చేయడం మొదలుపెట్టాక అనంత బాబును విచారించారని గుర్తు చేశారు। వైకాపా హయాంలో ఎంతో మంది దళితులు హత్యకు గురయ్యారని తెలుగుదేశం అధికార ప్రతినిధి రాజేష్ మండిపడ్డారు। వైకాపా నేతల అరాచకాలు హద్దులు మీరిపోయాయని జనసేన నేత జానకి రామ్ ఆరోపించారు। సమాజానికి ఎంతో హానికరమైన వ్యక్తి ఈ వ్యక్తి। దళితుని దంపడమే కాదు, ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి। ఈ అనంత బాబు అనేవాడి అకృత్యాలు రంపచోడవరం నియోజకవర్గంలో నేను చాలా చూసా, 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా। ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక రకాల గల్లాల దగ్గర నుంచి రకరకాల సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఒక పెద్ద మాఫియా నడిపే వ్యక్తి అనంత బాబు అనేవాడు। ముఖ్యమంత్రి నా ఎస్టీలు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు। అంటే నా ఎస్టీలు అంటే వీళ్ళని చంపడానికి కూడా నాకు అధికారం మీరే ఇచ్చారు। మిమ్మల్ని అగాయిత్యాలు చేయడానికి, అత్యాచారాలు చేయడానికి, హత్యలు చేయడానికి నాకు అధికారం ఉందని చెప్పడం అనువు అనంత బాబు అనేవాడు వీరి సుబ్రహ్మణ్యం చెప్తే అనంత బాబు భుజం మీద చెయ్యేసి తాళ్ళగడ్డ మీటింగ్ తీసుకొచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలో దళితులందరినీ చెప్పాడు, అప్పుడే మనం మానసికంగా చచ్చిపోయాం నిజంగా। ఇక్కడేమో సుబ్రహ్మణ్యాన్ని సాల్కోట్ల గిరీష్ గారిని తొండంగిలో మొన్న రాము గారిని అంత ముందు ఒక డాక్టర్ గారిని చంపిన ప్రతి ఒక్కడు వైసీపీడే। ఎందుకు చంపుతున్నారు వైసీపీ ఎలాగంటే ఒకడు ఫస్ట్ చంపినప్పుడు ఈ జగన్ రెడ్డి అనేవాడు ఆడి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన పార్టీని సస్పెండ్ చేస్తే ఇంకొక నా కొడుకు ఎవడన్నా దళితులమే చేయగలుగుతుందా ఈ రాష్ట్రంలో? మరి అరాచక పాలన సాగిస్తుంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ, నేను గతంలో సీతారామంలో గుండు కొట్టిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఈ సిటీ ఎమ్మెల్యే గారు నేను కాకినాడ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తుంటే నా ఉద్యోగం తీసేశారు, ఫస్ట్ బాధితుగా నేను కూడా ఇక్కడ ఉన్నాను। అనంత బాబు ఒక్కరే కాదని, ఇలాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది వైకాపాలో ఉన్నారని వారిపైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు। స్థానిక వైకాపా నేతలు పోలీసులు కలిసి కేసును నీరుగార్చారని మండిపడ్డారు। దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎక్కువ మంది వైకాపా నేతలే ఉన్నారని ధ్వజమెత్తారు। అనంత బాబు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరంతా కూడా మనం గమనిస్తూనే ఉన్నాం। ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పి మనందరినీ మోసం చేస్తూ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దళితులకే ఈ రాష్ట్రంలో ఉండాలా వేరే ప్రాంతాల్లో పోవాలనే భయంతో ఈ రోజు ఇప్పటికీ దళితులు ఈ రాష్ట్రంలో ఉంటున్నారు। ఒక బీహార్ రాష్ట్రంలో మార్చేశారు, బీహార్ రాష్ట్రంలాగా మార్చేశారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ వీరి సుబ్రహ్మణ్యం హత్య చేసి కార్ లో తీసుకుని డోర్ డెలివరీ చేశారంటే ప్రపంచ చరిత్రలో మీరు గూగుల్ కొట్టిన ఎక్కడ లేదు। తన కుమారుడి హత్య తరువాత అనేక ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు న్యాయ పోరాటం ఆపలేదని సుబ్రహ్మణ్యం తల్లి తెలిపారు। అనంత బాబు లాంటి వారు బయట ఉంటే మరికొందరు ఇలానే బరితెగిస్తారని మండిపడ్డారు। చంపేస్తారు, చంపేస్తాడు అంటే ప్రజలందరూ కూడా మరి ఎలాగో చూస్తున్నారో కూడా అర్థం అవట్లేదండి, మరి ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే ఎంతమంది అయినా చంపేస్తాడండి, ఇంకో బిడ్డ కాలా జరగకూడదని నేను నీతి నిలబడి ఉన్నామండి।